Everyone, I'm back with a new video. ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక లినక్స్ EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసినాక దాన్ని వెబ్ సర్వర్ చేయడం ఎలా, వెబ్ సర్వర్ చేసినాక దాంట్లో కస్టమ్ వెబ్ పేజ్ డెలివరీ చేయడం ఎలా. ఓకే, సో ఆ డెలివరీ చేసే ప్రాసెస్లో ఏం ఇష్యూస్ రావచ్చు అనే టాపిక్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఇవన్నీ డిస్కస్ చేయాలంటే మనకు ఒక EC2 ఇన్స్టాన్స్ అవసరం కదా. సో క్విక్గా నేను ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. సో మీరు ప్రీవియస్ వీడియోస్ రిఫర్ చేసి EC2 ఇన్స్టాన్స్ లాంచ్ అండ్ ఇట్స్ ఆప్షన్స్ అయితే ఒకసారి చూడండి. ఓకే, సో నేను దీన్ని వచ్చేసి వెబ్ సర్వర్ లినక్స్ అని చెప్పేసి అంటున్నా. దెన్ AWS వాడి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లినక్స్ 2 AMI తీసుకుంటున్నా. సో దెన్ ఐఎమ్ సెలెక్టింగ్ T2 మైక్రో. కీ పేర్ ఇది వచ్చేసి అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా. ఈ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి మనం వెబ్ సర్వర్ చేసినప్పుడు ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అసలు సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అంటే అది ఒక ఫైర్ వాల్, అంటే మనకి ఏ ట్రాఫిక్ అయితే బయట సైడ్ నుంచి వస్తుందో, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి వస్తుందో, ఆ ట్రాఫిక్ EC2 ఇన్స్టాన్స్ని చేరే కంటే ముందు ఇక్కడ ఫిల్టర్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సర్వర్ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నా, సో అప్పుడు సర్వర్ ఆ కనెక్షన్ అలో చేయాలా వద్దా అనేది సెక్యూరిటీ గ్రూప్ నుంచి డిపెండ్ అయి ఉంటా, సెక్యూరిటీ గ్రూప్ నుండి. ఓకే, నేను ఇప్పుడు నా EC2 ఇన్స్టాన్స్ని వెబ్ సర్వర్ చేస్తున్నా, నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా ఆ వెబ్ సర్వర్ కోసము. ఆ EC2 ఆ రిక్వెస్ట్ అనేది ఆ EC2 ఇన్స్టాన్స్కి చేరి నా వెబ్ సర్వర్ రెస్పాన్స్ ఇస్తుందా లేదా అనేది కూడా ఈ ఫైర్ వాల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫైర్ వాల్ అంటే ఏంటంటే AWSలో మనం సెక్యూరిటీ గ్రూప్స్ అంటాము. సో సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ యాజ్ అ ఫైర్ వాల్ ఇట్ ఇన్స్టాన్స్ లెవెల్. ఓకే, సో మీరు మనం ఒక కొత్తది క్రియేట్ చేయొచ్చు లేదంటే ఉందైనా వాడుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే ఒక కొత్తది క్రియేట్ చేస్తున్నాను, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఓకే, సో అంటే అప్రాప్రియేట్ పోర్ట్ నెంబర్ అనేది సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ ఉండకపోతే ఏం ఇష్యూస్ వస్తాయి అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నా. సో సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వచ్చేసి YT డెమో లినక్స్ అంటున్నా. ఓకే, డిస్క్రిప్షన్ యూ కెన్ గేవ్ ఎనీథింగ్, యూట్యూబ్ డెమో ఫర్ లినక్స్ అపాచీ 2 యూ కెన్ గేవ్. ఓకే, ఈ SSH అనేది పోర్ట్ నెంబర్ 22 ఇప్పుడైతే ఎనీవేర్ ఇస్తున్నా, లేదు మీరు మోర్ సెక్యూర్డ్ ఉండాలి అని చెప్పారంటే IP అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే కస్టమ్ ఇచ్చేసి ఓన్లీ మీకు తెలిసిన IP అడ్రస్ ఇవ్వచ్చు. సో ఐఎమ్ గుడ్ విత్ ఎనీవేర్. దెన్ ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ 8 GB ఇస్ ఫైన్. ఓకే, దెన్ లాంచ్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అయితే లాంచ్ అయింది. ఇన్స్టాన్స్ లాంచ్ అయిన తర్వాత నేను ఈ ఇన్స్టాన్స్ లో అపాచీ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ వి నీడ్ టు కనెక్ట్. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మనం ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ అవి చేయొచ్చు. బేసికలీ లినక్స్లో ఏంటంటే ఇదివరకు RPM అనే కమాండ్ యూజ్ చేసి మనం ఇన్స్టాలేషన్ అవి చేసేవాళ్ళము, రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. బట్ అది ఏంటంటే కొంచెం డిపెండెన్సీస్ మనమే రిజాల్వ్ చేసుకోవాలి, అలా లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ అవి అయితే ఉండేవి. ఓకే, అంటే అడిషనల్ స్టెప్స్ ఎక్స్ట్రా స్టెప్స్ చేయాల్సి వచ్చేది. బట్ ఏంటంటే ఇప్పుడు లినక్స్ మిషన్లలో ఎం వచ్చింది, ఎం ఎల్లో డాక్ అప్డేట్ మేనేజర్ అని. సో ఈ ఎం ఏంటి అంటే మనకి రిపాజిటరీలో నుంచి ఆటోమేటిక్గా ప్యాకేజ్ తీసుకొచ్చి అది డిపెండెన్సీస్ కూడా రిజాల్వ్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ఈజీ అయిపోయింది. ఓకే, కంపేర్ టు విండోస్ లినక్స్లో ఇన్స్టాలేషన్ ఈజీ ఈ నవ డేస్. ఓకే, నేనైతే ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతున్నా. నేను నా కమాండ్ టెర్మినల్ యూజెస్ కనెక్ట్ అవుతున్నా, మీరు పుట్టి యూజ్ చేయొచ్చు లేదంటే ఈ కనెక్ట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మనకి లినక్స్లో కనెక్ట్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ యూజ్ చేస్తున్నారు అనేది డజంట్ మ్యాటర్ టు మీ. బట్ కనెక్ట్ అయిన తర్వాత వాట్ ఆపరేషన్స్ యూఆర్ డూయింగ్ అది ఒక్కటి ఇంపార్టెంట్. ఓకే, సో నౌ నా డెస్క్టాప్లో కీ పేర్స్ ఫోల్డర్లో నా కీ పేర్ ఇక్కడ ఉంది, దిస్ వన్ ఐ కెన్ యూస్ టు గెట్ కనెక్ట్. ఓకే, SSH స్పేస్ ఐఫోన్ ఐ నా కీ పేర్ ఇచ్చాను, EC2 ఐఫోన్ యూజర్ ఎట్ ది రేట్ నా ఇన్స్టాన్స్ పబ్లిక్ IP అడ్రస్ ఇచ్చాను, టైప్ ఎస్. ఓకే, నేను ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అయ్యాను, నా ప్రివిలేజెస్ రూట్కి ఎలివేట్ చేశా. హౌ వీ కెన్ కన్ఫర్మ్ ఇఫ్ యూ టైప్ హూ ఎమ్ ఐ, ఇట్ ఈస్ సేయింగ్ నువ్వు రూట్ యూజర్గా వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి. ఓకే ఫైన్, నేను ఇప్పుడు బిఫోర్ కాన్ఫిగరింగ్ ఈ అపాచీ కాన్ఫిగర్ చేసే కంటే ముందు ఈ పబ్లిక్ IP అడ్రస్ ఒకటి తీసుకొని
నా బ్రౌజర్లో ఇక్కడ ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చి ఎంటర్ చేశా. సో ఏమవుతుంది అంటే నా రిక్వెస్ట్ అనేది నా EC2 ఇన్స్టాన్స్కి రీచ్ అవ్వనీకి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి టైం అవుట్ అవుద్ది. ఓకే, సో అది టైం అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అది ఎలా చెప్తున్నారు, మీరు ఇంకా ఏమి ఇన్స్టాల్ చేయలేదు కదా అంటే ఇన్స్టాల్ చేసినాక కూడా మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఓకే, సో అది అలా ఉంచేద్దాం, ఈ పేజ్ ఇలాగే ఉంచేస్తున్నా నేను. ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి మీరు రూట్ యూజర్ లాగా వర్క్ చేస్తే డైరెక్ట్లీ yum యూజ్ చేసి అప్డేట్ yum ఇన్స్టాల్ stdpd అని ఇవ్వచ్చు. మీరు ఆ EC2 ఐఫోన్ యూజర్గా వర్క్ చేస్తున్నారు అంటే మాత్రం మీరు ఆల్వేస్ ఈ sudo అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ రూట్ యూజర్గా ఉన్నాను కదా, ఈ sudo అవసరం లేదు. సో yum ఇన్స్టాల్ stdpd ఎంటర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కావాల్సిన ప్యాకేజు, దాని డిపెండెన్సీస్ అన్నీ వచ్చేసినాయి. ఇది అమెజాన్ 2 కోర్ రిపాజిటరీ యూస్ చేసుకుంటుంది. కొన్ని ప్యాకేజెస్ దీంట్లో ఉండకపోవచ్చు, అప్పుడు ఏంటంటే మనకి ఇంకో అమెజాన్ లినక్స్ 2 ఎక్స్ట్రాస్ అని చెప్పేసి ఇంకో రిపాజిటరీ ఉంది, దాంట్లో నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇస్ దిస్ ఓకే, నేను YN ప్రెస్ చేస్తే ఇన్స్టాలేషన్ అయిపోద్ది. D అంటే డౌన్లోడ్ టు టెంపరరీ లొకేషన్, N అంటే క్యాన్సల్. Y ప్రెస్ చేసి ఎంటర్ కొడితే నాకు ఆ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ ఒకటి సరిపోతుందా అంటే సరిపోదు. మనం ఇన్స్టాలేషన్ తర్వాత అసలు సర్వీస్ రన్నింగ్లో ఉందా లేదా చూసుకోవాలి. దానికోసం ఏంటంటే సర్వీస్ stdpd స్టేటస్, ఈ స్టేటస్ ప్లేస్లో మీరు, ఈ స్టేటస్ అని ఉంది కదా, ఈ స్టేటస్ ప్లేస్లో మీరు స్టార్ట్ ఇవ్వచ్చు, స్టాప్ ఇవ్వచ్చు, రీస్టార్ట్ ఇవ్వచ్చు, అసలు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవాలంటే స్టేటస్ అని కూడా ఇవ్వచ్చు. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సర్వీస్ నేమ్ వచ్చేసి stdpd, తప్పించా. ఇక్కడ చూడండి, సర్వీస్ వచ్చేసి ఇనాక్టివ్ స్టేట్లో ఉంది, ఇనాక్టివ్ డెడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేద్దాము. సో సర్వీస్ స్టార్ట్ చేయాలంటే కమాండ్ సర్వీస్ stdpd స్టార్ట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, నౌ హౌ టు వెరిఫై, అగైన్ స్టేటస్ కమాండ్ రన్ చేస్తామని చెప్పుద్ది. ఓకే, సో స్టేటస్ కమాండ్ రన్ చేసాము, సర్వీస్ అయితే యాక్టివ్లో ఉంది. ఓకే, ఇప్పటి వరకు అయితే గుడ్. కాకపోతే ఒకటి ఏంటంటే, మనం రీస్టార్ట్ చేసామనుకో EC2 ఇన్స్టాన్స్ని, రీస్టార్ట్ చేస్తే ఈ సర్వీస్ ఆటోమేటిక్గా స్టాప్ అవుద్ది. ఎందుకు అంటే ఈ సర్వీస్ అయితే రన్ చేసాం బట్ లాగ్ ఆన్ సర్వీస్గా చేయలేదు దీన్ని. అంటే లాగ్ ఆన్ సర్వీస్గా చేస్తే ఏంటంటే రిబూట్ అయిన ప్రతిసారి మాన్యువల్గా వెళ్ళి మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. సో అది అడ్వాంటేజ్. సో ఆబ్వియస్లీ అది వి వాంట్ టు యూస్, అండ్ స్టాండర్డ్ ప్రాసెస్లో కూడా యూజ్ చేస్తాము, ఎన్విరాన్మెంట్స్లో కూడా. సో దానికోసం ఏంటంటే CHK కాన్ఫిగ్ stdpd ఆన్. మనకి ఏంటంటే ఈ సర్వీస్ ప్లేస్లో మనము సిస్టమ్ CTL కమాండ్స్ కూడా యూస్ చేయొచ్చు, బట్ AWS చాలా సింప్లిఫై చేసింది ఈ కమాండ్స్ వీటిని. సో మనకి ఈ సర్వీస్ అనే కమాండ్ ఓకే. నౌ మనము లాగ్ ఆన్ సర్వీస్ కూడా చేసాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఇన్స్టాన్స్ రీస్టార్ట్ అయినాక కూడా ఈ సర్వీస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. ఓకే, నౌ ఎలా టెస్ట్ చేయాలి, నేను ఎలా టెస్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇందాకటి నుంచి మనము ఇందాక పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ ఇచ్చాం కదా, అది తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే స్టిల్ ఇట్స్ ట్రైయింగ్, నా సర్వీస్ అనేది రన్నింగ్లో ఉంది. సర్వీస్ stdpd స్టార్ట్, సర్వీస్ అనేది రన్నింగ్లో ఉంది, సారీ స్టేటస్ రన్నింగ్లోనే ఉంది, బట్ నాకు అవుట్పుట్ మాత్రం రావట్లేదు. ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఒక కీ పేర్, సారీ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంది కదా, ఆ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి ద పోర్ట్ నెంబర్, మనకి ఇక్కడ మనం డిఫాల్ట్గా ఏదైనా యాక్సెస్ చేస్తుంటే ఓకే అది పోర్ట్ నెంబర్ 80 యూజ్ చేసుకుంటుంది. ఆ పోర్ట్ నెంబర్ 80 అనేది అసలు ఓపెన్ ఉందా, పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ లేకపోతే రిక్వెస్ట్ ఏమైంది, రిక్వెస్ట్ నా EC2 ఇన్స్టాన్స్ సర్వీస్ ని పోర్ట్ నెంబర్ 80 పైన యాక్సెస్ చేయడానికి ట్రై చేసి టైం అవుట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయడం, ఇన్స్టాన్స్ లాంచ్ చేసినా కూడా మనం పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేయొచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఏ చేంజెస్ అయితే సెక్యూరిటీ గ్రూప్ పైన చేస్తున్నారో ఆ చేంజెస్ అనేవి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి, అగైన్ సెక్యూరిటీ గ్రూప్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఏంటంటే ఇన్బౌండ్, ఒకటి ఏంటంటే అవుట్బౌండ్. ఈ అవుట్బౌండ్ ఏంటంటే
ట్రాఫిక్ మన EC2 ఇన్స్టాన్స్ ఏది యాక్సెస్ చేయగలదు, అంటే నేను EC2 ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయినాక ఇప్పుడు ఈ మిషన్లో నుంచి నేను గూగుల్ యాక్సెస్ చేయాలి అని అంటే డబుల్ గెట్ ఓకే HTTP ఆర్ డబుల్ గెట్ google.com అని ఇవ్వచ్చు. ఇప్పుడు నేను డబుల్ గెట్ google.com అని ఇవ్వగానే ఏమవుతుంది, HTTP:// google.com అని అవుతుంది. సో అది కాస్త HTTPS కి కన్వర్ట్ అయిపోయి మొత్తానికి నా రిక్వెస్ట్ అనేది డెలివరీ అవుతుంది, మనమైతే గూగుల్ కనెక్ట్ అవుతున్నాము. ఇది ఏమైతుంది ఆటోమేటిక్గా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, :80 అనేది పిక్ అవుతుంది. సో నా EC2 ఇన్స్టాన్స్ నుంచి నేను ఏ ట్రాఫిక్ అయినా యాక్సెస్ చేయొచ్చు, అది 80 అయినా, 443 అయినా, 3306 అయినా, ఏదైనా ఈ ఇన్స్టాన్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. కానీ ఈ ఇన్స్టాన్స్ లో రన్ అయ్యే సర్వీస్ని ఎవరికి డెలివరీ చేయాలి, అసలు డెలివరీ చెయ్యాలా వద్దా అనే పాయింట్ మనం ఇన్బౌండ్ రూల్లో డిఫైన్ చేయాలి. ఇప్పుడైతే నేను ఓన్లీ 22 ఓపెన్ చేశాను. ఈ 22 ఏంటంటే నా కనెక్టివిటీ కోసము, ఈ 22 కూడా ఓపెన్ లేదంటే నా అసలు కనెక్టే కాలేం కదా. సో అలాగే నేను ఆల్రెడీ వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేశాను కానీ పోర్ట్ ఓపెన్ చేయలేదు కదా, దాట్ ఈస్ అ రీజన్ నాకు అవుట్పుట్ రావట్లే. ఇక్కడ అవుట్పుట్ కోసము గో టు ఇన్బౌండ్ రూల్స్. సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఏమంటాము అంటే స్టేట్ఫుల్ అంటాము. స్టేట్ఫుల్ అంటే ఏంటంటే మనం ఓన్లీ ఇన్బౌండ్ గురించి టేక్ కేర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ఓన్లీ ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ గురించి పెద్ద అవసరం లేదు. సో ఇన్బౌండ్ రూల్లోకి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్ కొట్టేసి యాడ్ రూల్ కొట్టినాక ఏ ట్రాఫిక్, HTTP, నా వెబ్ సర్వర్ అనేది HTTP ప్రోటోకాల్తో రన్ అవుతుంది, పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎవరికి డెలివరీ చేస్తావు, ఓన్లీ నా నెట్వర్క్కేనా లేదంటే అక్రాస్ ది గ్లోబ్ ఎవరికైనా చేద్దామనుకుంటున్నావా IPv4తో? అండ్ IPv6 యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ IPv6 యూజ్ చేసే వాళ్ళకి కూడా డెలివరీ చేద్దామంటే ఈ రెండు సెలెక్ట్ చేయాలి, ఎనీవేర్ IPv4 ఒక ఎంట్రీ, IPv6 ఒక ఎంట్రీ. దెన్ సేవ్ రూల్స్, మనమైతే కావాల్సిన పోర్ట్స్ ఓపెన్ చేశాము. నౌ గో బ్యాక్ హియర్, గివ్ ఎ రిఫ్రెష్. ఇమ్మీడియట్గా నాకైతే టెస్ట్ పేజ్ వచ్చింది. ఓకే ఈ టెస్ట్ పేజ్ వచ్చింది కదా, ఈ టెస్ట్ పేజ్ బదులు ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ టెస్ట్ పేజ్ నేను ఒక నా కస్టమ్ వెబ్ పేజ్ డెలివరీ చేయాలనుకుంటున్నా. దానికోసం ఏంటంటే ఓకే ఫస్ట్ ఇన్స్టాన్స్లో మనకి డీఫాల్ట్గా డెలివరీ కానీ ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్ ఏంటంటే /www.html, ఇది పాత్. ఈ డీఫాల్ట్ పాత్లో ఓకే ఇక్కడ నాకు ఏం డేటా లేదు. సో ఇప్పుడు నేను ఏ కాంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నానో అది index.html కానివ్వండి లేదంటే ఇంకేదైనా నేమ్తో ఫైల్ కానివ్వండి, అది పబ్లిక్ IP అడ్రస్ డెలివరీ అవుద్ది. ఓకే ఫైన్, నువ్వు అంటే మీకు HTML తెలిస్తే ఒక సింపుల్ది క్రియేట్ చేయొచ్చు. నేను ఒక వెరీ సింపుల్ పేజ్ క్రియేట్ చేస్తున్నా, VIM index.html. ఓకే ప్రెస్ ఐ టు గో టు ఇన్సర్ట్ మోడ్. మీరు ఎప్పుడైతే ఐ ప్రెస్ చేస్తారో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాము. ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. ఓకే నేను ఒక చిన్న హెడర్ ఇస్తున్నా, దిస్ ఈజ్ మై ఓకే అపాచీ డెమో వెబ్ పేజ్. ఈ హెడర్ని కూడా క్లోజ్ చేస్తున్నా. ఏంటంటే హెడర్ ఇస్తే ఏంటంటే ద కాంటెంట్, వెబ్ పేజ్ యాక్సెస్ చేస్తున్నప్పుడు కాంటెంట్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, నన్ను అవుట్పుట్ ప్రాపర్గా చూపించచ్చు అనే ఉద్దేశంతో ఇస్తున్నా. ప్రెస్ ఎస్కేప్, ఈ కోలన్ కొట్టేసి డబ్ల్యూ క్యూ కొడితే మనం ఏదైతే డేటా రాసామో ఈ VI ఎడిటర్ హెల్ప్ తీసుకొని ఆ డేటా మొత్తం ఆ ఫైల్లోకి, ఐ మీన్ ఇట్ రైట్స్ ఇన్ టు దట్ ఫైల్. నౌ ఇదైతే క్రియేట్ చేసామో, ఈ క్రియేషన్కి మనము సర్వీస్ రీస్టార్ట్ అవసరమా అంటే అవసరం లేదు, ఓన్లీ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ థింగ్స్కి మాత్రమే సర్వీస్ రీస్టార్ట్ అవసరం. ఇప్పుడు ఏంటి, జస్ట్ గో అండ్ రిఫ్రెష్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ మై అపాచీ డెమో పేజ్ అనేది డెలివరీ అవుతుంది. మీరు ఇంత సింపుల్ డెమో పేజ్ కాకుండా ఇంకొంచెం బెటర్ పేజ్ లేదంటే ఏదన్నా వెబ్ టెంప్లేట్ డౌన్లోడ్ చేసేద్దాము అంటే ఎస్ యు ఆర్ వెల్కమ్. మీరు అవన్నీ అక్కడ, ఐ మీన్ యు కెన్ డూ దట్. ఓకే మీరు వెబ్ కాంటెంట్ని ఆ వేర్ www.html పాత్రలో పెట్టి చేయొచ్చు, లేదు ఇంకొంచెం బెటర్గా అని చెప్పారంటే మనకి లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఈ W3 స్కూల్స్ అనేది వన్ ఆఫ్ ది వెరీ గుడ్ వెబ్సైట్. ఓకే సో దీంట్లో HTML ట్యుటోరియల్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా ఓకే ఇక్కడ కలర్స్ ఉన్నాయి, CSS అని ఉంది కదా, సో వాళ్ళు కొన్ని శాంపిల్ టెంప్లెట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఓకే శాంపిల్ కోడ్ అవి ఇస్తున్నారు, మీకు ఏదైనా కోడ్
టెస్ట్ చేయాలి అని చెప్పాను అనుకుంటే, ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని కొట్టారనుకోండి, ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఈ HTML కోడ్ తీసుకొని మనం దాంట్లో క్రియేట్ చేసాం అనుకో, సో ఆటోమేటిక్గా డెలివరీ అవుద్ది. ఇప్పుడు ఒక స్క్రోల్ డౌన్ అండ్ ఒక CSS తీసుకుంటున్నాను నేను, రైట్? వేర్ ఇస్ దాట్? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. సింబల్స్ ఎమోజీ చదువు బాగున్నట్టుంది. ఓకే, సో ఈ ఈ కోడ్ తీసుకొని అది ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో సింపుల్గా ఏం చేయాలి అంటే ఈ కోడ్ తీసుకొని, చాలా సింపుల్ కోడ్ ఇది. ఓకే, మనం సర్వర్లోకి వెళ్ళి ఈ పాత్లో var www.html.lo vim ఇంకెక్ ఏదైనా నేమ్ ఇవ్వండి. ఓకే, w3help.html, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్, ప్రెస్ ఐ. మీకు ఏదైతే HTML కోడ్ ఉందో అది ఇక్కడ పేస్ట్ చేసి ప్రెస్ ఎస్కేప్ కోలన్ wq. సో ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్ పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ ఇస్తే మీకు ఓన్లీ ఇండెక్స్ డాట్ ఎస్టీఎంఎల్ వస్తుంది కదా. మరి ఇంకో పేజ్ని ఎలా యాక్సెస్ చేయడం? మనకి ఏదైనా రిడైరెక్షన్ బటన్స్ అవి ఉంటే మనం చేయొచ్చు, కానీ ఏంటంటే ఓకే ఇక్కడ w3help.html అని కొడితే ఆటోమేటిక్గా పేజ్ లోడ్ అవుద్ది. ఓకే, సో ఈ పాత్ డిఫైన్ చేయడం అనేది ఇంపార్టెంట్, రైట్? సో అగైన్ ఇప్పుడు మనం పోర్ట్ నెంబర్ 80 పైన రన్ చేస్తున్నాం కదా, అప్పుడప్పుడు ఏమైందంటే లైక్ యూనో సమ్ టైమ్స్ మనం వేరే పోర్ట్ పైన రన్ చేయాలి. లేదు అని చెప్పానంటే మన అపాచీ ఉంది కదా, దాని లాగ్స్ వెరిఫై చేయాలి అంటే ఎక్కడ ఉంటాయి అసలు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ సిడి ఈటీసీ. ఓకే, ఈ ఏటీసీలో ఎప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేస్తామో అప్పుడు ఎస్టిటిపిడి అనే ఫోల్డర్ ఒకటి వస్తుంది డైరెక్టరీ. ఈ ఎస్టిటిపిడో ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ కాన్ఫ్ ఉంది, లాగ్స్ ఉన్నాయి, మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో కాన్ఫ్లోకి వెళ్తే రైట్ ఇక్కడ http.conf అని ఉంది. ఈ పేజ్ ఓపెన్ చేస్తే నేను యూ కెన్ యూస్ విఐఎం ఎడిటర్, లేదు అని చెప్పానంటే క్యాట్ కమాండ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ విఐఎం ఎడిటర్ ఓపెన్ చేసి చూస్తే ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ మన అపాచీ రిలేటెడ్ అన్ని కాన్ఫిగరేషన్స్ ఇక్కడే ఉంటుంది. డీఫాల్ట్గా ఇది ఏ పోర్ట్ నెంబర్ పైన లిసన్ అవుతుంది? 80. ఇక్కడ చేంజ్ చేసి సర్వీస్ రీస్టార్ట్ చేస్తే డిఫరెంట్ పోర్ట్ పైన రన్ అవుతుంది. అలాగే ఇందాక మనం చూసాం కదా మన వెబ్ కాంటెంట్ అనేది మనము var www.html లో పెట్టాం కదా, అక్కడ ఎందుకు నేను వేరే లొకేషన్లో పెట్టలేను అంటే పెట్టవచ్చు. మీరు అంతకంటే ముందు మీరు ఏం చేయాలి అని చెప్పారంటే ఇక్కడికి వచ్చేసి ఈ డాక్యుమెంట్ రూట్ పాత్ ఉంది కదా, ఈ var www.html ప్లేస్లో మీరు ఎక్కడైతే మీ వెబ్ కాంటెంట్ ఉందో అది ప్లేస్ చేయండి. డీఫాల్ట్గా ఇక్కడ ఉన్న కాంటెంట్ తీసుకుంటుంది అది. ఓకే, సో అది కాన్ఫిగరేషన్ పాత్, అదేంటంటే /etc stdpd conf, దాంట్లో ఇంకొక ఫైల్ నేమ్ వచ్చేసి stdpd.conf అనే ఫైల్. ఆల్ రైట్, సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. అంటే AWSలో సర్వర్ లాంచ్ చేసిన తర్వాత మనం అపాచీ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఎలా డెలివరీ చేస్తాము అని చెప్పేసి, ఇంకా లైక్ కమింగ్ సెషన్స్లో ఒక నోడ్ అప్లికేషన్ ఎలా డెలివరీ చేస్తాము అనే దాని గురించి మాట్లాడాలనే థాట్ కూడా ఉంది. ఓకే, బట్ ఇదైతే అపాచీ కాన్ఫిగరేషన్. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సర్వీస్ రన్నింగ్ స్టేట్లో ఉందా లేదా అని వెరిఫై చేసుకోవడం ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ రూల్స్లో, అవుట్బౌండ్ అన్ని ఓపెన్ ఉండనివ్వండి, మర్చిపోండి దాని గురించి. ఇన్బౌండ్ రూల్లో పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ ఉందా, ఓపెన్ ఉంటే నీ నెట్వర్క్ ఒక్కదానికే ఉందా లేదంటే ఎవ్రీవన్ ఉందా అనేది వెరిఫై చేయండి. సో ఇదే కామన్ ఇష్యూస్. మీకు వెబ్సైట్ అవుట్పుట్ రావట్లేదు అని చెప్పారంటే ఐదర్ మీ సర్వీస్ అయినా స్టాప్లో ఉండి ఉండాలి, లేదు అంటే సెక్యూరిటీ గ్రూప్ అయినా కానీ ప్రాబ్లం చేస్తూ ఉండి ఉండాలి. ఓకే, రైట్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఏ టైంలోనైనా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది, మీరు కొత్తగా ఏమైనా నేర్చుకున్నారు అని చెప్పి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే AWS నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో జస్ట్ ప్లీజ్ షేర్ విత్ దెమ్. సో డెఫినెట్గా అది వాళ్లకు హెల్ప్ అవుద్ది, నాకు హెల్ప్ అవుద్ది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.